Hello friends, welcome to my YouTube channel. Meek ganakana videos nachinatlayite please like, share and comment, but don't miss to subscribe. Meeru first ganakana videos chusinatlayite please na channel ni subscribe cheskondi, inka like cheyandi, share cheyandi. Ee roju nenu mee andarki saggu biyam toni noodles ela tayar cheskovalo chupistanu. Identi ivada saggu biyam to noodles antunde ani ankokandi, koncham sticky gaane untayi. Manam water ekku veskoni cheskunte chakkaga neat ga vastayi anamata. ఇంకా సగ్గు బియ్యం వేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. నూడిల్స్ కాస్త తగ్గించుకొని వేసుకున్నట్లయితే మనకి బాగుంటుంది, లేదంటే అలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎక్కువ నూడిల్స్ వేసుకొని కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్త సగ్గు బియ్యం అంతా కూడాను వేపుకున్నాను అన్నమాట. చిన్న సైజు సగ్గు బియ్యం తీసుకున్నాను, పెద్దవి కాకుండాను. ఇంకా అందులోని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాగా అది సగ్గు బియ్యం అంతా కూడాను బాయిల్ అయ్యే వరకు కూడా మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అందులోని ఇప్పి నూడిల్స్లో ఉన్న ఈ మసాలా ప్యాకెట్ని నేను వేస్తున్నాను. ఆల్రెడీ నూడిల్స్ మసాలాలోని మనకి డ్రైడ్ వెజిటేబుల్స్ ఉంటాయండి, అవన్నీ కూడాను చక్కగా బాయిల్ అయ్యి బయటికి కనిపించేటట్టు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. చాలామందికి తెలీదు, కాస్త బాయిల్ అవగానే అందులో నూడిల్స్ వేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ అనేవి కనిపించవు. ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడాను బాగా కుక్ అయ్యే వరకు మనం ఒక 15 మినిట్స్ మనం ఇలా బాయిల్ చేసుకోవాలి. సిమ్మర్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నట్లయితే మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడాను బయటికి ఉబ్బి కనిపిస్తాయన్నమాట. దాంట్లోని నూడిల్స్ వేసుకోవాలి. వాటర్ కాస్త తక్కువైనట్లు అనిపిస్తే కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయిపోయింది, వెజిటేబుల్స్ అన్నీ కూడాను బాయిల్ అయిపోయి ఇందులోని నేను నూడిల్స్ వేయబోతున్నాను. నూడిల్స్ ఎప్పుడు కూడాను మనం విరిచి వేసుకోకూడదు, ఇలా డైరెక్ట్గా వేసుకున్నట్లయితే లాంగ్ నూడిల్స్ మనకి ఉంటాయన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే మొత్తం అంతా రెడీ అయిపోతుంది. ఇలా అటు ఇటు కూడాను టర్న్ చేసుకొని మనం నూడిల్స్ని కుక్ చేసుకోవాలి. చూడండి, అలా అన్నట్లయితే మొత్తం అంతా కూడా వాటర్ తగలగానే నూడిల్స్ సాఫ్ట్ అయిపోయి మొత్తం అంతా కూడా విచ్చుకుంటాయి. విచ్చుకొని లాంగ్ నూడిల్స్ మనకి వస్తాయన్నమాట, విరిగిపోకుండాను చక్కగాను. కుక్ అయిపోయిందండి, ఇంకా వాటర్ అంతా కూడాను ఇంకిపోయే వరకు మనం కాస్త అలా కుక్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన సాబుదానా నూడిల్స్ రెడీ అయిపోయినట్లే. నేను డిష్ అవుట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇంకా పైన మనం గార్నిషింగ్ కోసం కాస్త ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలనుకుంటే దీంట్లోని మనం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. చూడండి, ఈ మాదిరిగా అయ్యాక మనం డిష్ అవుట్ చేసుకోవాలి, లేకపోతే బాగా డ్రైడ్గా అయిపోతాయి. డిష్ అవుట్ చేసుకుంటే మన టేస్టీ సాబుదానా నూడిల్స్ రెడీ అండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, బట్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.